కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు బీజేపీ పార్టీ కార్యకర్త పైయవుల లింగం ఇటీవలే కరెంట్ షాక్ తో మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ అధ్యక్షుడు రామశెట్టి భాస్కర్ తల్లి లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని, ఇదే గ్రామానికి చెందిన గంపల భూపతి కుటుంబాలను హుజూరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రైతు లింగం కరెంట్ షాక్ తో చనిపోవడం బాధాకరమని, అందరితో చురుకుగా ఉండే లింగం కరెంట్ షాక్ గురి కావడం బాధాకరమన్నారు. రైతులు పంట పొలాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. పైయవుల లింగం కుటుంబంలోని పిల్లల చదువు నిమిత్తం తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఈటల రాజేందర్ తెలియజేశారు. అంతకుముందు టెట్రియాల్ సామాన్య ప్యాలెస్ వద్ద వీఆర్ఏలు తమ సమస్యలను, ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు విఠల్, బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి హారిక గోపాల్, బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, పయ్యవుల చంద్రం, అంజలు రెడ్డి, భాస్కర్, తేనుగు సురేష్, సతీష్, రాకేష్, శ్రీకాంత్, రమేష్, దరి, నారాయణ, కుమ్మరి శ్రవణ్, పయ్యవుల గంగాధర్, కొండల్ రెడ్డి, చక్రాధర్ గౌడ్, వాదుల నవీన్ రెడ్డి, శ్రీధర్, సత్యం, రంజిత్ పాల్గొన్నారు. మన అమిషా ప్రాబ్లమ్ వచ్చింది.